డిఎన్ఏ అనేది ఇండియాకి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారిది కేసు ఒకవేళ చూసుకుంటే మన ఇండియాలో ఫస్ట్ కేసు చేసింది కూడా ఆయనది. ఇది చూస్తే మనకి ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఒక ఫ్లెష్, ఒక బెల్ట్కి ఒక ప్యాంట్ అండ్ దీనికి ఉన్నది ఒక ఫ్లెష్ ఐటెం ఒకటి కనిపిస్తుంది. దీనిలో చూసుకుంటే ఎవరైతే బాంబు పెట్టి చంపారో బెల్ట్ బాంబు పెట్టుకున్నారో తనది సంబంధించిన హెడ్ ఒకటి కనిపిస్తుంది. ఈ దీనిలో రాజీవ్ గాంధీ గారికి సంబంధించిన దానిలో ఆ బాంబు పేలినప్పుడు ఫ్లెష్ అనేది మొత్తం బాడీలో ఉన్న ఆర్గాన్స్ కానీ ఎక్కడైనా కానీ టోటల్గా ఎక్కడెక్కడో ఎగిరి పడిపోయినాయి. సో వాటికి ఐడెంటిఫై చేసి ఏది ఎక్కడ ఏది ఎవరిది అనేది ఐడెంటిఫై చేయడానికి అని చెప్పి అప్పుడు స్టార్టింగ్లో మన సీసీఎంబి వాళ్ళు చేసిన టెస్టులో మనకి ఇప్పుడు మీరు కనిపిస్తున్న ఎగ్జిబిట్ నెంబర్ 3లో మీరు చూస్తున్నారు. దీనిలో ఏంటంటే ఫ్లెష్ అన్నిటిని తీసుకొచ్చి ఒక చోట చేర్చి ఎవరిది అనేది మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు జబ్బార్ బస్సు ట్రావెల్స్ ఇప్పుడు ఒకటి జరిగింది కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు, ఇంకోటి గోధ్రా అల్లల్లప్పుడు అప్పుడు కూడా జరిగింది. గోధ్రా అల్లల్లో జరిగినప్పుడు కూడా చాలామంది చనిపోయారు. దానిలో కూడా ఎవరిది అన్నది తెలియలేదు. మొత్తము ఒక స్టేజ్లో అయితే బాడీని ముట్టుకుంటే అది చితికిపోయే స్టేజ్లో అయింది. అన్ఐడెంటిఫైడ్ బాడీస్ లాగా అయిపోయినాయి, మొత్తం కాలిపోయినట్టుగా. ఇక్కడ చూసినట్టు మీరు మొత్తం కాలిపోయిన దీనిలో చూపిస్తాం. సో దీనిలో ఆ బాడీస్ని విక్టిమ్ ఫ్యామిలీస్ని వాళ్ళ శాంపిల్స్ తీసుకొని ఏ ఐడెంటిఫికేషన్ ఎవరిది ఏ బాడీ అని అనేది ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ చేశాం. ఇప్పుడు సంబంధించిన దాంట్లో బయాసిస్ అనే దీంట్లో మన డిఎన్ఏకి శాంపిల్స్ అనేది మనము ఎన్నో విధాలుగా ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. శాంపుల్ అనేది బ్లడ్ తీసుకోవచ్చు, సీమెన్ తీసుకోవచ్చు, సెలైవా, యూరిన్, ఎయిర్, టీత్, బోన్, టిష్యూ, స్కిన్ ఇవన్నిటికి కూడా మనకి డిఎన్ఏ వచ్చేసే శాంపిల్స్. ఇవన్నీ మనకి ఏది తీసుకున్నా కూడా మనకి రిజల్ట్ ఒకటే ఉంటుంది దీనిలో.